गुड मॉर्निंग स्टूडेंट्स, ना पेर सतीश कुमार, नेनु गवर्नमेंट हाई स्कूल कूली लाइन स्कूल असिस्टेंट मैथ्स का पनिचेस्तुन्नानु। ई रोजु क्षेत्रमिति मेन्सुरेशन चाप्टर लो भागंगा अभ्यासं 10.3 लो मोदटि लेक्क चूद्दां। ఒక స్థూపాకార ఇనుప స్తంభం 2.8 మీటర్ల ఎత్తు 20 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉన్నది. దానిపై 42 సెంటీమీటర్ల ఎత్తు గల శంకు ఆకార భాగం ఉన్నది. ఒక ఘనం సెంటీమీటర్ ఇనుము యొక్క బరువు 7.5 గ్రాములు అయితే ఆ ఇనుప స్తంభం బరువు ఎంత? ఇక్కడ మనకి మెన్సురేషన్లో కాంబినేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్లో కూడా రెండు రకాల 3D ఫిగర్స్ ఇవ్వడం జరిగింది మనకి, స్థూపము శంకు. ఒక ఇనుప స్తంభం స్థూపం మీద శంకు బోర్లిచ్చాడు. ఈ విధమైన ఆకారంలో ఉన్నది ఇనుప స్తంభము. ఎప్పుడైతే బరువు అనే కాన్సెప్ట్ వస్తుందో ఈ 3D ఫిగర్స్లో మనకు మూడు రకాల ఫార్ములాలు గమనిస్తాం. ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణం. బరువు అనే అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఘనపరిమాణం అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇనుప స్తంభం రెండు ఆకారాల కాంబినేషన్లో ఉంది కాబట్టి స్థూపం మీద శంకు బోర్లిచ్చినట్టుంది. స్థూపాన్ని సిలిండర్ అంటాం, శంకుని కోన అని అంటాం మనం. ఇప్పుడు ఇనుప స్తంభం యొక్క ఘనపరిమాణం కావాలంటే ఈ స్థూపం యొక్క ఘనపరిమాణము ప్లస్ శంకు యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోవాల్సి వస్తుంది మనం. ఇప్పుడు స్థూపం యొక్క ఘనపరిమాణం కనుక్కోవడానికి మనకి స్థూపంకి సంబంధించిన స్థూపం యొక్క ఎత్తు 2.8 మీటర్లు ఇచ్చిండు, వ్యాసము 20 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. మనకి స్థూపం ఘనపరిమాణం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? V=πr²h. ఆర్ అంటే వ్యాసార్థం. ఇక్కడ వ్యాసం ఇచ్చిండు, ఎప్పుడైతే వ్యాసం ఇచ్చిండో వెంటనే మనం వ్యాసార్థం కనుక్కోవాలి. వ్యాసార్థం అంటే వ్యాసంలో సగం. సో 20/2 10 సెంటీమీటర్లు. ఇక్కడ ఎత్తు ఏమో 2.8 మీటర్లు. ఇక్కడ మీటర్లు ఇచ్చిండు, ఇక్కడ మనకు సెంటీమీటర్లు. ఎప్పుడైనా కానీ యూనిట్లు అని ప్రమాణాలు అని ఒకే ప్రమాణంలో ఉండాలి. అయితే మీటర్లలో అన్నా ఉండాలి, లేకపోతే సెంటీమీటర్లలో అన్నా ఉండాలి. ఇక్కడ ఇది మీటర్లో ఉంది కాబట్టి దీన్ని సెంటీమీటర్లలోకి మార్చుకుందాం. ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు మనకి. సో 2.8 మీటర్లు అంటే 2.8 × 100, 280 సెంటీమీటర్లు. ఇప్పుడు రెండు కూడా ఒకటే ప్రమాణంలోకి రావడం జరిగింది మనకి. ఇప్పుడు స్థూపం గణ పరిమాణం V=πr²h. పై అంటే 22/7 × r² అంటే 6 × r, 10 × 10 × h అంటే 280. ఇది స్థూపం యొక్క గణ పరిమాణం. అలాగే శంకు యొక్క గణ పరిమాణం, శంకుకి సంబంధించి ఇక్కడ మనకి ఎత్తు ఇవ్వడం జరిగింది 42 సెంటీమీటర్. శంకువులో మనకి రెండు రకాల ఎత్తులు గమనిస్తాం మనం ఫార్ములాలో. ఇదేమో ఏటవాలు ఎత్తు అంటాం, ఈ మధ్యలో ఉండి తీసుకుంటే నిజమైన ఎత్తు అంటాం. ఏటవాలు ఎత్తు అని ఇక్కడ ఎప్పుడైతే ప్రాబ్లంలో ఖచ్చితంగా ఏటవాలు ఎత్తు స్లాంట్ హైట్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే దాన్ని ఎల్ అనేది తీసుకుంటాం మనం. ఇక్కడ ఎత్తు అన్నాడు కాబట్టి నిజమైన ఎత్తునే తీసుకుంటాం, అంటే హెచ్గా తీసుకోవాలి దాన్ని. ఓ H=42 సెంటీమీటర్లు. ఈ వ్యాసం ఏదైతే ఉందో, ఈ వ్యాసం ఏదైతే ఉందో ఈ శంకుకు కూడా వ్యాసం సేమ్ అదే విధంగా ఉంటుంది. సో వ్యాసార్థము 10 సెంటీమీటర్లు. ఇందాక కనుక్కున్నట్టు మనం శంకు ఘన పరిమాణము (1/3πr²h). సో 1/3 × π అంటే 22/7 × r² అంటే 6 × r, 10 × 10 × h అంటే 42. ఇందాక కనుక్కున్న స్థూపం ఘన పరిమాణం మరియు శంకు ఘన పరిమాణాన్ని ఈ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. ఇప్పుడు ఇనుప స్తంభం యొక్క ఘనపరిమాణం స్థూపం ఘనపరిమాణం ఇందాక మనం కనుక్కున్నది ప్లస్ శంకు ఘనపరిమాణం ఇది కనుక్కున్నది. మనం దీన్ని డైరెక్ట్గా సింప్లిఫై చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ కామన్ వాటిని కామన్ తీసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు 22/7, 10 కామన్ ఉన్నాయి, రెండు పదాల్లో ఉన్నాయి కాబట్టి వాటి కామన్ తీసేస్తే, ఇప్పుడు ఈ మూడు కామన్ తీసేస్తే ఇక్కడ మిగిలింది ఏంటి మనకి 280 ప్లస్ 1/3 మళ్ళీ కామన్ వచ్చేసినాయి (42). ఇప్పుడు 3 × 42 = 14 పోద్ది. ఇప్పుడు 22/7 × 10 × 10 × 294, 280 × 14 కూడితే 294. ఇప్పుడు 7తో క్యాన్సిల్ చేస్తే 42, మొత్తం మనకి 92,400 క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే ఘనం సెంటీమీటర్లు రావడం జరిగింది. ఇప్పుడు ఇనుప స్తంభం యొక్క ఘనపరిమాణం మీద ఇంకో కండిషన్ ఏమి ఇచ్చింది ఇక్కడ, ఒక ఘనపు సెంటీమీటర్కి బరువు 7.5 గ్రాములు అన్నాడు. మనకి 92,400 ఘన సెంటీమీటర్లు వచ్చింది. ఒక క్యూబిక్ సెంటీమీటర్కి 7.5 గ్రాములు అయితే 92,400 క్యూబిక్ సెంటీమీటర్లకి ఎంత? సో ఇనుప స్తంభం యొక్క బరువు (92,400 × 7.5) చేస్తే 693,000 గ్రాములు రావడం జరిగింది. మనకి ఒక కిలోగ్రాముకి 1000 గ్రాములు. సో 1000 గ్రాములు కేజీల కింద మార్చేస్తే
693 కేజీ. అంటే ఇచ్చిన ఆకారంలో ఉన్న ఇనుప స్తంభం యొక్క బరువు 693 కిలోలు రావడం జరిగింది మనకి. తర్వాత ప్రాబ్లం 7 సెంటీమీటర్ల భుజంగా గల సమగణం నుండి ఏర్పరచగలిగే క్రమ వృత్తాకార శంకు ఆకార ప్రస్తుతం గరిష్ట ఘన పరిమాణం ఎంత? అంటే ఒక సమగణం ఉంది, ఈ సమగణం నుండి ఒక శంకు ఆకార వస్తువుని ఏర్పరచాలి మనం. ఈ సమగణంలో ఈ సమగణం కింద బేస్ అనేది మనకి చతురస్రాకారంగా ఉంటుంది, శంకు ఆకారానికి బేస్ ఏమో వృత్తాకారంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చతురస్రంలో చిన్న వృత్తం తీసుకుంటేనేమో చిన్న శంకు అనేది ఏర్పడుతుంది, కొంచెం పెద్ద వృత్తం తీసుకుంటే కొంచెం పెద్ద శంకు అవుతుంది. మ్యాక్సిమం గరిష్ట ఘన పరిమాణం అన్నాడు కాబట్టి గరిష్ట వృత్తాన్ని ఎక్కడ తీసుకోగలమంటే దీని భుజంతో సమానంగా వ్యాసం ఉండే వృత్తం తీసుకోగలం మనం. అంటే ఈ విధంగా ఇట్లా వ్యాసంగా గల వృత్తం తీసుకోగలుగుతాం. ఇప్పుడు దీన్ని శంకు ఒక బేస్ లాగా ఊహించుకున్నట్లయితే ఈ శంకు యొక్క ఎత్తేమో ఈ భుజానికి సమానంగా ఉంటుంది, సమగణం యొక్క భుజానికి. ఇక్కడ మనకి ఈ బొమ్మలో చూసినట్టు ఈ శంకు యొక్క వ్యాసమేమో ఈ సమగణం యొక్క భుజానికి సమానం. ఇగో సమగణం భుజము ఈజ్ ఈక్వల్ టు శంకు వ్యాసం, డి ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. ఇప్పుడు శంకు ఎత్తేమో సమగణం యొక్క ఈ భుజానికి సమానం. సో శంకు ఎత్తు సమగణ భుజానికి సమానం. మనం ఈ శంకు యొక్క గరిష్ట ఘన పరిమాణం కట్టమన్నారు కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు 1/3 πr² ఇక్కడ వ్యాసం ఇచ్చిన వెంటనే మనం వ్యాసార్థం కట్టవలసి ఉంటుంది. వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/2 సెంటీమీటర్లు, శంకు ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. శంకు ఘన పరిమాణం అంటే వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి మనకి 1/3 πr² h. సో 1/3 × π అంటే 22/7 × r² అంటే r × r, 7/2 × 7/2 × h అంటే 7. మనకి 7 క్యాన్సిల్ అయిపోద్ది, 2 11 సార్లు పోద్ది, 11 × 7 × 7 చేస్తే మనకి 539/ కింద 3 × 2 6. 539/6 అంటే దశాస్థానాలు తీసుకున్నప్పుడు 89.83 ఘన సెంటీమీటర్. ఈ విధంగా ఒక సమగణంలో ఏర్పరచగలిగే గరిష్ట ఘన పరిమాణం గల శంకు, ఆ శంకు ఘన పరిమాణం ఎంత వస్తుంది మనకి 89.83 ఘన సెంటీమీటర్.